హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇక్కడ చూడండి, మా మనస్టి అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. మనస్టి కాదు, ఆల్రెడీ మమ్మీ ప్రిపేర్ చేసింది. సో ఇంకా తను కలుపుతూ ఉందన్నమాట, మమ్మీ నేను కూడా కలుపుతా అని. ఏంటమ్మా ఇది? సో నేను ఎప్పుడు హెయిర్కి అయితే హెన్నానే యూజ్ చేస్తా కదా, ఈరోజు హెన్న కాకుండా వేరే ఒక రెమెడీ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది న్యాచురల్ది, సో వేరే వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. సో బట్ ఓకే, బాగానే ఉందంట వాళ్ళకైతే. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా. నేను ట్రై చేసిన తర్వాత నాకు ఓకే అనిపిస్తే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే మనకు కూడా ఫస్ట్ రిజల్ట్ ఏంటి అనేది తెలియాలి కదా. సో అందుకని ఫస్ట్ అయితే నేను వాడి తర్వాత మీకైతే చెప్పేస్తా. సో ఇట్లుంది, ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో ఫుల్ హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది. హెయిర్ ఫాల్ విషయం పక్కన పడితే డాండ్రఫ్ చూడండి, ఫుల్ డాండ్రఫ్ అయితే వచ్చేసింది అన్నమాట, ఫుల్ డాండ్రఫ్ అయితే వచ్చేసింది. సో అందుకే ఏదైనా ఒక కొత్తది అయితే ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఎన్ఐస్ నాకైతే మోస్ట్ పర్ఫెక్ట్, కానీ సరే చూద్దాం. ఎప్పటికీ అదే కాదు కదా, అప్పుడప్పుడు కొంచెం వేరియంట్ కూడా మార్చాలి కాబట్టి. సో ఈరోజు అయితే ఇది, అండ్ ఇది ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే. సో ట్రై చేసి చెప్తా మీకు. ఏం చేస్తున్నావు తల్లి? కలుపుతున్నావా? ఏంటిది ఇది? ఇదేంటిది? ఇదేం చేయాలి? సో ఇక్కడ వచ్చేసి అయితే నా హెయిర్కి అయితే నేను నైటే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా. మనం ఏవైతే కొత్త రెమెడీస్ అయితే మన హెయిర్కి ట్రై చేస్తామో కంపల్సరీ ఆయిల్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే డ్రై అయ్యి స్ప్లిట్స్ వచ్చే ఛాన్స్లు అయితే ఉంటాయన్నమాట. సో అందుకే ఇదే కాదు, ఇది పెట్టుకున్నా కానీ హెయిర్ అయితే హెయిర్కి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇంక ఇక్కడ చూస్తారు కదా, మా పిల్లలతో మాత్రం అడవిడైతే చాలా ఉంది. సో నేనైతే ఒక కొత్త బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నా కదా, అదైతే వెరీ న్యాచురల్ అన్నమాట. సో అది కూడా ఏంటి అంటే మెంతి పౌడర్ ప్లస్ మన మందారం పువ్వులు ఉంటాయి కదా, సో దాని పౌడర్ అన్నమాట. అందుకే నేను కూడా ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, అంటే వేరే వాళ్ళు చెప్పారు నాకు ఓకే బాగుంటుంది, సో నేను యూజ్ చేస్తున్నా బాగుంది అని. బట్ నేనైతే ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీలైనంత వరకు నేను మన హెన్న యూజ్ చేస్తా, లేదు అని అంటే సో లేదు, నాకు ఇంకేమైనా కావాలి హెయిర్కి అని అనుకుంటే బియ్యం పిండి ఎగ్ అయితే యూజ్ చేస్తా, అంతకుమించి నేనైతే ఏమీ యూజ్ చేయను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే హెయిర్ గ్రోత్ అనేది మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఉంటుంది గ్రోత్, సో మనం మధ్యలో తీసుకుంటే రాదు అంటే. నా హెయిర్ కూడా అంత గ్రోత్ ఉండకపోయేది ఫ్రెండ్స్, బట్ నేను ఎక్కువ కేర్ తీసుకునేదాన్ని. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సో కేర్ తీసుకోవడం చాలా తక్కువ చేసేసిన, అందుకే హెయిర్ ఫాల్ అయితే అయిపోయింది. సో నేను లాస్ట్ ఒక 5 మంత్స్ కిందట నా హెయిర్ అయితే ఫుల్ షార్ట్ చేసేసిన అన్నమాట, అండ్ అందుకే ఇంకా షార్ట్గా కనబడుతుంది. బట్ మళ్ళీ గ్రోత్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ చూడండి, నా హెయిర్ అయితే ఒక రకంగా పింకిష్లా కనబడతాయి. అవి కూడా ఎందుకు అని అంటే నేను హెన్న పెట్టుకుంటా కదా, సో అందుకు. అండ్ నాకు ఇంకా వైట్ హెయిర్ అయితే రాలేదు, బట్ మేబీ రా వస్తే చెప్పలేం, కానీ నాకైతే హెన్న అయితే చాలా పర్ఫెక్ట్ బెటర్ అనిపిస్తుంది. హెన్న పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ రిమూవ్ అవ్వడమే కాదు, ప్లస్ ఇంకొకటి అంటే హెయిర్ అండ్ స్మూత్ అండ్ సిల్కీ కూడా ఉంటుంది అన్నమాట. సో బ్లాక్ హెయిర్ వచ్చే వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకే నేను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు హెన్న పెట్టుకున్నా కానీ కంపల్సరీ అందులోనైతే ఒక ఎగ్ అయితే యాడ్ చేస్తాను అన్నమాట. ఎగ్ లేని హెన్న నేను అసలు పెట్టుకోను. అందులో ఎగ్లో చాలామంది వైటే పెట్టుకోవాలి, ఎల్లోయిష్ పెట్టుకోదు, స్మెల్ వస్తుంది అని, అట్లాంటివి ఏం లేవు. అన్నీ కలిపి ఎగ్ మనం పగలగొట్టినామంటే మొత్తం కలిపి పెట్టుకోవాల్సిందే. సో నా ప్రాసెస్ అయితే అది చాలా. ఇంకొకటి ఏంటంటే మనం హోలీ అప్పుడు కూడా ఎగ్ రెత్తి పైన కొడతారు కదా, సో అప్పుడు కూడా మన హెయిర్ అయితే ఫుల్ సిల్క్ అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా. బట్ అలా డైరెక్ట్ కొట్టేసుకోలేం కదా, స్మెల్ ఘోరంగా ఉంటుంది. బట్ హెన్న అలా కలుపుకేసుకొని హాయిగా పెట్టుకోవచ్చు. ఇంకొకప్పుడు అయితే నేను చాలా రెగ్యులర్గా హెన్న పెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే తగ్గించేసిన నా వల్ల కావట్లేదు. సో మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఏవైతే ఎక్కువ టిప్స్ అయితే ట్రై చేయొద్దు అనుకున్నా. మా ఆయన కూడా అదే అన్నాడు, ఇదేంటి ఎప్పుడు కానీ హెన్న పెట్టుకుంటావు కదా, సో ఈరోజు ఎందుకు ఇది పెట్టుకుంటున్నావు అని అంటే ఒకసారి ట్రై చేద్దాము, ఏది కూడా ట్రై చేయలేదు కదా, ఇది న్యాచురల్ కదా, సో చూద్దాము అని అనుకున్నా. అండ్ నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే నాకు వీలు ఉంది అనుకుంటే హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, అవి ఏంటంటే
ఆనియన్ జ్యూసు లేదంటే మన మందారం ఆకులు అవి అట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవడం అట్లాంటివి అప్పుడప్పుడు చేసేదాన్ని, బట్ ఈ మధ్యకాలంలో మొత్తం తగ్గించేసిన. ఇంకా సరే అన్నట్టయితే అవి కొన్నేళ్ళ తర్వాతనైతే నేను మళ్ళీ ఇది యూజ్ చేస్తున్నా. బట్ ఇలా నేను ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకొని నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నా అంటే ఇది ఫస్ట్ టైం. బట్ నేనైతే ఇది మీకు సజెస్ట్ చేయాలి అనుకున్నా, కానీ ఏంటంటే నేను యూజ్ చేసిన తర్వాత సో ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసినాకనే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. బట్ నేనైతే ఒక కొత్త బ్రాండ్ వాడుతున్నా కదా, సో దానివల్ల ఎలాంటి అంటే మీకు కూడా తెలుస్తుంది కదా, మనం అసలు ఒకవేళ ఒక కొత్తది మనకు తెలియని ఏదైనా వాడితే సో మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చూడండి. మా పిల్లలు అయితే బిభత్సంగా తిరిగేస్తున్నారు. అందులో ఇంకా నా హెన్న ఈరోజు అయితే మా ఆయన ఎప్పుడు పెట్టలేడు, ఫస్ట్ టైం అన్నమాట నాకు ఎట్లా పెట్టడం. సో నేను ఇంకెట్లాగో సండే హాలిడే కాబట్టి ఇద్దరు మా ఆయనకైతే అందుకే ఇంకా సర్లే నేను పెట్టేస్తాలేమా ఇప్పుడు ఇది అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. ఇంకొకటి ఏంటంటే ఇది మా ఆయన కోసం అయితే ఫస్ట్ నేను ఆర్డర్ ఇచ్చాను, తర్వాత నేను ఆ డిస్క్రిప్షన్ మొత్తం చదివిన తర్వాత ఓకే ఒకసారి నేను కూడా ఎందుకు ట్రై చేయొద్దు అన్నట్టు. సో డైరెక్ట్ హెయిర్ పైన అప్లై చేసుకుందామన్న సాహసం అయితే చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఎందుకు అట్లా నచ్చలేదు అనమాట. సో ఎందుకు వచ్చిన రిస్క్ అన్నట్టు అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను నైట్. సో ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని బట్ మనం ఏది పెట్టుకున్నా కానీ అది ఏది అంటే న్యాచురల్గా కానీ ఇంకేదైనా మనం అప్లై చేసినామంటే మన హెయిర్కి అయితే తగలనివ్వద్దు, మన స్కాల్ప్ అండ్ రూట్స్కి మాత్రమే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువ గ్రోత్ ఉండేది అక్కడనే కాబట్టి. వెంట్రుకల మధ్యలో ఆ చివర్ల భాగాలు అట్లా ఏముండవు. స్కాల్ప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మన స్ప్లిట్స్ కూడా చూసుకోవాలి మనం. సో రూట్స్ ఎందుకంటే స్ప్లిట్స్ ఉంది అంటే హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సులు ఉండవు కదా. సో అందుకన్నమాట అందుకే చాలా వరకు ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది అయితే అక్కడే. నేనైతే ఎక్కువ అందుకే కేర్ తీసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే నా వెంట్రుకలను ఇలా అలా కాదండి పసిబిడ్డలాగా చూసుకుంటా. ఇక్కడ చూస్తారు కదా ఎక్కడ దారిపోయి హెయిర్ డ్రై అవుతుందో అన్న భయానికి. నాదైతే సిల్కీ హెయిర్. సో ఎట్టకేలకైతే నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఒక లాంగ్ హెయిర్ అయితే నాకు అంత ఇష్టం ఉండదు కానీ, బట్ మా ఆయనకి ఇష్టం చూపి కేవలం తన కోసం మాత్రమే నా హెయిర్ అయితే గ్రో చేసుకున్నా. ఇంకా ఫైనల్గానైతే చూసారు కదా ఇక ఇట్లా మొత్తం ఒక కవర్ అయితే వేసేసుకున్నా. ఇంక ఇక్కడ చూడండి మా మనసుకి అయితే ఏం కనబడుతుంది, నోట్లో పెట్టుకోవడమే తన పని అయిపోతుంది. ఎంత చెప్పినా అసలు వినట్లేదు. ఫైనల్గానైతే ఇట్లా హెయిర్కి అయితే ఒక ప్యాక్ వేసుకొని మినిమం ఒక 1 అవర్ పెట్టుకోవాలని అయితే అక్కడ అంటే డిస్క్రిప్షన్లో రాసింది. సో చూద్దాం 1 అవర్ అయితే పెట్టుకోలేను కానీ ఒక 1/2 అవర్ అయితే పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో 1/2 అవర్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత నా వెంట్రుకలకి హెడ్ బాత్ అయితే చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ అయితే కర్లీ కర్లీ అనిపించింది. నాకు ఈ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.